స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా వచ్చిన కేసీఆర్ గారిని విశ్వసిద్దామా లేదా రామంగుల మాదిరిగా 5 దశాబ్దాల పాటు రాజ్ రంపాన పెట్టిన కాంగ్రెస్ ను మళ్ళీ నమ్ముదామా నమ్మి కొప్పముంచుకునే విధంగా వ్యవహారం చేద్దామా ఆలోచించమని చెప్పి కూడా రైతులను కోరుతాం ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకల్లో కొంత తెలివి కనబడుతున్నది తేజస్సు కనబడుతున్నది ఎందుకంటే దశాబ్దాలుగా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు కనీసం ఈ అంతర్గామ చెరువు కూడా నింపలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పనిచేసిన మంత్రి గారు ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమాని ఎస్ఆర్ఎస్పికి నీళ్లు ఎదురుపోతున్నాయి బ్లడ్ ఫ్లో కెనాల్లో అని చెప్పేది వాస్తవం కాదా కళ్ళ ముందు కనబడతలేదా బ్లడ్ ఫ్లో కెనాల్లో 160 కిలోమీటర్ల పాటు నిండు కుండ మాదిరిగా వరద కాలువ పొంగి పొరుగుతున్న మాట వాస్తవం కాదా ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు నిండుకుంటే పై నుంచి నీళ్లు వస్తలేకపోతే మహారాష్ట్ర నుంచి ఇలా కింది నుంచి కాళేశ్వరం ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి నింపుతున్న మాట వాస్తవం కాదా మార్గ మధ్యంలో అంతర్గామ చెరువుతో పాటు 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా ఇది కాళేశ్వరం మాత్రమే కాదా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులకు ఈ విషయం తెలియదా మాట ఎందుకు చెప్తున్నా అంటే తెల్లారు లేస్తే కారు కూతలు నోటికి వచ్చిన మాటలు ఒక ఆయన అంటాడు కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం అయిందట్టు రాహుల్ గాంధీ అంటే ఆయనకి ఎడ్లు తెలియదు వాటి తెలియదు క్లబ్బులు తెలుసు పబ్బులు తెలుసు ఎడ్లు వాటి తెలియనోడు ఇక్కడికి వచ్చేది డిక్లరేషన్ అని వీళ్ళది రాయంగానే ఆయన నిజంగా చెప్పాలంటే లీడర్ కాదు ఆయన ఒక లీడర్ కేవలం ఏం రాసిస్తే కదా అది లీడర్ ఆయన ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం గురించి ఆయన చెప్పుడు కేసీఆర్ గారిని విమర్శించుడు ఇక్కడ ఉన్న ప్రజల్ని గందరగోళం చేసే ప్రయత్నం చేశాడు 100 కోట్ల కుంభకోణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా 80,000 కోట్ల ప్రాజెక్టులు 100 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది అందుకే రాహుల్ గాంధీ గారిని దేశమంతా ఏమంటుందో మీకు తెలుసు నేను అనా మాట ఎందుకంటున్నా అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మరి 100 కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ నీళ్ళన్నింటిలో వస్తున్నాయి మరి ఇక్కడ ఇవాళ వర్షం చుక్కలేదు రోజు మొగలైతే అందుకని వర్షం లేదు మరి ఎడికేలు వస్తున్నాయి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కాకపోతే వాళ్ళు ఎస్ఆర్ఎస్పి నిండుతున్న మాట వాస్తవం కాదా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పటికే 3-4 టీఎంసీలు నింపిన మాట వాస్తవం కాదా వరద కాలువ నిండుగా కుండలాగున్నది వాస్తవం కాదా 68 చెరువులు మనం తోలో ఉన్న 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా కాళేశ్వరం జలాలతో కాళేశ్వరం నీళ్లతో గోదావరి నీళ్లతో ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు వర్షం పడ్డా పడకపోయినా మహారాష్ట్ర నుంచి కిందికి నీళ్లు వచ్చినా రాకపోయినా నింపుకునే పరిస్థితి ఉన్న మాట వాస్తవం కాదా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అన్నది వాస్తవం కాదా వాస్తవాలు ఇట్లా ఉంటే 3 ఎకరాల్లోనికి 3 గంటలు చాలు అంటున్న చిల్లర పార్టీ చిల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు ఇక్కడ జగిత్యాలలో ప్రతినిధిగా వ్యవహారం చేస్తున్న జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క 5 దశాబ్దాల దిక్కుమాలిన దుష్పరిపాలన ఏదైతే ఉన్నదో దేని వలనైతే ఇవాళ రాష్ట్ర రైతులు 5 దశాబ్దాలు ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి తీరాలి రేపటి నుంచి సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం 1000 మంది రైతులకు తగ్గకుండా మా ప్రతి గౌరవ శాసనసభ్యుడు రైతును ప్రేమించే వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ తప్పకుండా రావాలి రైతు వేదికలకు వచ్చి తీర్మానం చేయాలి కాంగ్రెస్ పార్టీ యొక్క కటిక చీకట్ల కాలం వద్దు తెలంగాణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలననే ముద్దు 3 గంటల వ్యవహారం వద్దు 3 పంటల మాట వినాలి 3 పంటల ఆలోచననే నడవాలి 3 పంటల నినాదం ఫలించాలి 3 గంటల విధానం నశించాలి అనే ఒక మాటను తప్పకుండా రైతులకు తీసుకొని పోతాం 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీతిని వాళ్ళ యొక్క దిక్కుమాలిన భావదారిద్ర్యం ఆలోచనను ఎండగడుతూ ప్రతి నియోజకవర్గంలో జగిత్యాలలో 15 రైతు వేదికలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి రైతు వేదికకు పోవాలి అక్కడ మీటింగ్ పెట్టాలి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం మండల రైతు వేదిక రైతు బంధు సమితి ఉంటుంది వారికి పంపుతాం వారు జిల్లా రైతు బంధు సమితితో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర రైతు బంధు సమితికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేసిన తీర్మానం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి 3 గంటల విధానాన్ని సవరించుకోవాలి దిక్కుమాలిన పాలన గతంలో అందించినందుకు ఖచ్చితంగా రాబందులాగా పీక తిన్నందుకు క్షమాపణ చెప్పాలనే నినాదంతో రాబోయే 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం.